ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಕೊಂಡವೆನಕಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ಗಣೇಶ್ ಬಿನ್ ಲಕ್ಷ್ಮಪ್ಪ ಅವರ ತಮ್ಮ ಹರೀಶ್ ಎಂಬುವವನು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಗ್ರಾನೈಟ್ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ಬೆಂಗಳೂರಿನಿಂದ ತಮ್ಮ ಹರೀಶ್ ಗ್ರಾಮಕ್ಕೆ ಬಂದು ಮನೆಗೆ ಬರುತ್ತಿದ್ದಾಗ ಅದೇ ಗ್ರಾಮದ ವಾಸಿ ಗಂಗುಲಪ್ಪ ಎಂಬುವವನು ಹಳೆ ದ್ವೇಷದ ಹಿನ್ನೆಲೆ ಗುಂಪು ಕಟ್ಟಿಕೊಂಡು ಬಂದು ಕಲ್ಲಿನಿಂದ ಹಲ್ಲೆ ನಡೆಸಿ ಪ್ರಾಣ ಬೆದರಿಕೆ ಹಾಕಿದ್ದಾನಂತೆ. ಈ ಬಗ್ಗೆ ಬೆಟ್ಲಹಳ್ಳಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ. ಹಲ್ಲೆಗೊಳಗಾದ ವ್ಯಕ್ತಿಗಳು ನಗರದ ಸಾರ್ವಜನಿಕ ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆಯುತ್ತಿದ್ದು ಬೆಟ್ಲಹಳ್ಳಿ ಪೊಲೀಸರು ಪ್ರಕರಣ ದಾಖಲಿಸಿಕೊಂಡು ಮುಂದಿನ ಕ್ರಮ ಕೈಗೊಂಡಿದ್ದಾರೆ. ఏ బట్టి అది మాట్లాడింది రూపులు వేసేది రోడ్డు తనాలు ఫోన్ చేసేది వాళ్ళ పిల్లోడు పొజిషన్ దుడ్లు ఏమంటారు వాళ్ళ పిల్లోళ్ళు దుడ్లు వేసండి ఏమరా మా పిల్లోడికి దుడ్లు వేసేది వాళ్ళ సంబంధం అంటే దుడ్లు ఏమన్నా దుడ్లు వేసినాడు ఏమరా దుడ్లు వేసేది అని అప్పుడు నెలవడు కింద గలాట్ చేసా ఏమేమో వాడు వచ్చినోడంతో వాళ్ళతో గురాసుకొని చూసేది గలాట్ చేసేది రామాయణము మా నిన్న ఈ పొద్దు పండగకు వచ్చింటే మధ్యాహ్నం వచ్చింటే ఎవకోట్ల పట్టుకొని వాడు కొట్టేసినాడు కొట్టి గలాట్ చేసినాడు వాడు ఏడ్చుకొని మా ఊరు కొండ కింద చేస్తారు మనం నీరాసం కూడని ఆ తక్కువ ఏల పోయిపోయింది నా తమ్ముడిని అడిగితే అన్నదాన్ని వాడు వచ్చి కొట్టేసాడు నా గంగలగాడు కొట్టినాడు అన్న అప్పుడు నేను నా తమ్ముడు గాడిలో ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేప్పటికీ ఎంగిడతా ఉండే ఏ ఏమరా నువ్వు మూడు నాలుగు కింద వాడి మీద గలాట్ చేస్తావు ఏమి నీ పట్టాపు చెప్పి ఇది ఏళ్ళ వాడు నా తమ్మిని కొట్టేదంటే కొట్టేదరా నేను ఇంకా ఏమవుతురా ఎక్కడైతురా అనేసిందు నలుగురు ఐదు జనం పట్టుకుంది వాళ్ళ చిన్నప్ప గారు వాళ్ళ పెద్దప్ప గారు పట్టుకుంది నన్ను బాగా కొట్టేసి నా తమ్మిని కొట్టేసి ఇంట్లోకి వేయాలి వాకిలికి రాళ్ళు తీసుకురేసి దపా దపా రాళ్ళకు వాకిలు తీసుకురేసి మళ్ళీ ఏమరా నువ్వు అట్లేసారు పోతే రాడు తీసుకొని మగాడు కొట్టినారు ముగం చూడండి ఎట్లుందో మేము తంటకుపోయేవాళ్ళు కాదు ఆగిపోయేవాళ్ళు కాదు మా కష్టమేమో మా బిజినెస్ మేము చేసుకొని మేము బతుకుంటామని మాకు ఈ పని ఇస్తారు వాడు ఊర్లోకి వచ్చినాడంతా వాడి మీద అటాచ్ చేస్తాడు గంగలో పనివాడు వాడు రామగడ అనేవాడు గురాంచుకొని చూసేది ఏందో వాంది లెవెల్లో వాందిది ఆ పని ఇస్తాడు మాకి చాలా నొప్పి పెడతాడు చాలా బాధ పెడతాడు అందుకే మేము అయినంతా మాకు కొంపులను జనాలు మాకు ఆశీర్వాదం మీల్లా మాకు పోలీసు ఇది ఇల్లా మత రోడ్లంతా ఈ పని చాలా అంటే చెప్పు చేస్తున్నాడు చాలా బాధ పెడతాడు. అస్లాం పాషా, ఎంఎంటీవీ న్యూస్, చింతామణి.